కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని కడప జిల్లా ఏఐటియుసి నాయకులు విమర్శించారు. కార్మికుల విధులకు సంబంధించిన పని గంటల పెంపు కార్మికుల చట్ట సవరణ ఆపాలని ఏఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా వేతనాలు చెల్లించాలని ఉద్యోగ భద్రత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పోరుమామిల్ల పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కార్మికులపై పలు డిమాండ్లతో ఏఐటీయూసీ జిల్లా నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాను, పోరుమామిల్ల మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, సోమయ్య, రేణుకమ్మలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అన్యాయం చేస్తే, ఆ కార్మికులు ఒక్కసారి కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు పతనమవుతాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు చెన్నయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కరోనా కాలంలో కష్టాలు పడతా ఉన్నారు. ఇది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలి. ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించాలి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 44 సంఘాలను 4